హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఉప్మా ఎలా చేయాలో చూద్దామా. సాధారణంగా ఉప్మా అంటే చాలా బోరింగ్ టిఫిన్ అనుకుంటారు, కానీ ఇలా కానీ మీరు ఉప్మాని రాగి పిండితో చేస్తే చాలా అదిరిపోతుంది, అలాగే ఆరోగ్యం కూడా ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఒక చిన్న గ్లాస్తో, అంటే టీ కప్ అంత మెజర్మెంట్, దాంతో రాగి పిండి తీసుకున్నాను. అలాగే అదే గ్లాస్తో 1/4 కప్ నేను ఉప్మా నూక తీసుకున్నానండి. తర్వాత ఉప్మాలోకి నేను గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు 3, టమాటాలు, అల్లం ముక్కలు చిన్నవి, క్యారెట్, గ్రీన్ పీస్, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు తీసుకున్నాను. ముందుగా పాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత రాగి పిండి వేసుకొని కొంచెం సేపు మనం గరిటతో ఇటు అటు సిమ్లో పెట్టి తిప్పుకోవాలి. కొంచెం అది 1/2 నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత 1/4 కప్ ఏదైతే ఉప్మా నూక తీసుకున్నామో అది కూడా వేసుకొని చక్కగా రెండు వాటిల్ని నెయ్యిలో చక్కగా మనం దోరగా వేపుకోవాలన్నమాట. అంటే పొడి పొడిగా రావాలి, ఇదిగోండి ఇలాగా. అప్పుడు మనం దాన్ని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు దీన్ని. సో అలా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే పాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేరుశనగ పలుకులు, అలాగే జీడిపప్పు, మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు, బాదాం కూడా వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని అవి కూడా పక్కకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఏవైతే అల్లం ముక్కలు, అలాగే ఉప్మాకి మెయిన్ ఇంపార్టెంట్ కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవరే వేరు. సో అల్లము అలాగే కరివేపాకు ముందు వేసుకొని చిన్నగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి అందులో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అన్ని కాయగూర మొక్కలు అందులో వేసుకొని ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు వీటిని, ఎందుకంటే తర్వాత నీళ్ళల్లో ఉడుకుతాయి కాబట్టి. చిన్నది అలాగ 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు సిమ్లో కాయగూరల్ని ఫ్రై అవనివ్వాలి. చక్కగా ఇలా ట్రాన్స్పరెంట్గా సాఫ్ట్గా అయిపోతాయి కదా, అప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి. సో 1 కప్ రాగి పిండి 1/4 కప్ ఉప్మా నూకకి నేను ఇక్కడ 5.5 గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి. మీకు ఇంకొంచెం జోరుగా కావాలి అని అనుకుంటే ఇంకొక 1/4 కప్ వేసుకోండి. ముందు మాత్రం 5.5 కప్పులు సరిపోతుంది. 5.5 కప్పుల తర్వాత మీకు ఒకవేళ కొంచెం టైట్ అనిపిస్తే మళ్ళీ ఏం కంగారు పడక్కర్లేదు, ముద్దైపోయింది అని ఇంకొక 1/4 కప్ నీళ్లు వేసుకొని మళ్ళీ మీరు అది సెట్ చేసుకోవచ్చు. సో నీళ్లు వేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని ఇలాగ పొంగు రావాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని అప్పుడు మెల్లిమెల్లిగా మీరు వేపుకున్న రాగి పిండి ఉప్మా నూకని మెల్లిమెల్లిగా ఉండలు లేకుండా చక్కగా తిప్పుకోవాలి. ఒకవేళ కొత్తగా ఎవరైనా ట్రై చేసినట్టయితే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ కొంచెం ఇలా పిండి వేసుకొని కలుపుకొని అప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో కానీ ఉండలు లేకుండా రావాలి, అది మీరు చూసుకోండి. సో ఇలా మొత్తం పిండి వేసేసుకున్న తర్వాత చక్కగా మనం బాగా తిప్పుకోవాలి మొత్తం అంతా కలిసిపోయినంత వరకు. సో చిన్న ఉడుకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మీరు మూత పెట్టి 1-2 నిమిషాలు మీరు సిమ్లో దాన్ని ఉడకనివ్వాలి. అంటే ఉప్మా నూక బాగా ఉడకాలి కదండి, చూడండి ఈ జారుగా ఈ కన్సిస్టెన్సీ ఉంది. చాలామందికి ఇలా తినడం ఇష్టపడతారు. ఇలాగైనా మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే 1-2 నిమిషాలు మీరు వెయిట్ చేసినట్టయితే కొంచెం గట్టి పడుతుంది, అప్పుడైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో అలా తిప్పుకున్న తర్వాత వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అదే అంటే వేరుశనగ పలుకులు, జీడిపప్పు అందులో వేసుకొని వేడివేడిగా మీరు సర్వ్ చేసేసుకోవడమే. ఇలా చేసినట్టయితే మీకు ఏ చట్నీ కూడా అక్కర్లేదండి. అండ్ పిల్లలకి ఉప్మా బోరింగ్ కాబట్టి ఇలా మీరు చేసి పెడితే, కాయగూరలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.